వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి। డైవర్ సుబ్రహ్మణ్యాని అనంతబాబు ఎంపీస్ తీసుకొచ్చాడండి, డోర్వెల్ చేసి మీకు తెలిసిన గొడవ ఇదంతానే। కానీ మాకు న్యాయం జరగలేదండి, ఎక్కడికెక్కడ మాఫీ చేసేస్తున్నాడండి। కానీ మేము ఏదో లొంగిపోతాం అనుకున్నాడండి, లొంగలేదండి, మేము నిలబడే ఉన్నామండి। మాకు బావగారు హామీ ఇచ్చారమ్మ నేనున్నాను మీకేం పర్లేదు అని, మొత్తం మొదటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా మాకు హామీ ఇచ్చారండి। మా ధైర్యంతో మేము బతుకుతున్నామండి, ఎక్కడికి వెళ్ళినా మనలాంటి న్యాయం జరగాలంటే మీరు అందరూ నిలబడి ఉండాలండి। లలితులకి న్యాయం జరగాలంటే మీరు ఖచ్చితంగా నిలబడి ఉంటారని నేను నమ్ముతున్నానండి। ఎక్కడికైనా సరే మేము మీటింగ్ అని వస్తున్నానండి, మేము దేనికి భయపడమండి। నా బిడ్డను బాగట్టుకుని మేము ఇంట్లో కుమ్ములు పెడుతుంటే మాకు ఆధార్పణ ఇచ్చారండి సార్ గారు, పెద్ద సార్ గారు మేమున్నామమ్మా నీకు ఏం పర్లేదని 5 లక్షలు మాకు వినయం ఇచ్చారండి। అవి మాకు వాళ్ళని నేను సగం తీసుకున్నామండి। మాకైతే ఎటు ఆధార్ లేదు, ఈ బావుగారి మీద మేము ఆధారపడి ఉన్నామండి। మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతూ నిలబడి ఉన్నామండి। మేము అటు ఇటు కూడా ఎక్కడికి వెళ్ళలేదండి, బావుగారి దగ్గర ఎక్కడైనా మీటింగ్ జరుగుతుంటే మంగళగిరెడ్డి, రాజమండ్రి రెడ్డి ఎక్కడికైనా సరే వెళ్తున్నాం, మేము ఉన్నామమ్మని ఎక్కడైనా సరే మాకు హామీలు ఇచ్చారండి। మేము అలాగే నిలబడి ఉంటామండి, మేము దేనికి కూడా లొంగమండి। కానీ మా కొడుకు కథ అయితే ఇప్పటికి కూడా తీరలేని బాధండి। మాకు సిబిఐ ఎంక్వైరీ కోసం సార్ గారిని అడిగానండి, చేయిందనమ్మా అన్నారండి। మన గవర్నమెంట్ వచ్చారు, మనలాంటి వాళ్ళు అందరూ బతకాలంటే ఈ బాబు గారు రావాలని నేను కోరుకుంటున్నానండి। నేను ఎన్నో ప్రార్థనకి వెళ్తానండి, ప్రార్థన దేవుని కూడా నేను అడగలేని రోజు లేదండి। నేను నాకు న్యాయం చేస్తాడు, మన గవర్నమెంట్ వస్తుందని, తెలుగుదేశం పార్టీ వస్తుందని నాకు నమ్మకం ఉందండి। నేను మీ అందరూ ఎదుర్కొంటా నేను చెప్తున్నానండి, మీరు అందరూ కూడా మర్చిపోకండి, బాబు గారిని మర్చిపోకండి, అసలు మీరు న్యాయంగా నిలబడి ఉండండి। డబ్బు కాదండి, ఏళ్ళుంటే రేపు పోతారు డబ్బు, నీతికి నిలబడి ఉండాలనేసి మేము ఉన్నామండి। మేమేదో మాఫీ చేస్తారనేసేసి మాఫీ చేస్తారనుకున్నాడు కదండి, మేము దేనికి లొంగలేదండి, మేము తింటున్నాము ఉంటున్నాము, బాగుమందికి తెలాలండి। తర్వాత బావుగారు ఉన్నారు, ధైర్యం మాకు ఉందండి, మేము ఎక్కడికైనా సరే ధైర్యంగా వస్తున్నాండి। మేము ఏ తప్పు చేసామండి, కానీ తప్పు చేసి ఎంపీఎస్ తిరుగుతున్నాడండి, వీళ్ళ మీద తిరుగుతున్నాడు అతను, మరి భయం ఎంత ధైర్యంగా తిరుగుతున్నాడు అంటే చూడండి, మరి చాలా బాధగా ఉందండి। కానీ ఎందుకైతే తిరుగుతున్నాడో తిరగనియండి, అన్నాలు తిరుగుతాడో తిరగనియండి, దేనికి లొంగపండి। దేవుడు అన్నవాడు ఒకడు ఉన్నాడండి, ఇలాంటి మహానుభావులు ఉన్నారండి, తర్వాత నేను దాని మీద చూస్తున్నానండి, అంతే అండి। మాకైతే న్యాయం లేదండి, మేము దేనికైనా రెక్కలు ఉన్నాయని దేవుడు ఉన్నాడు, తర్వాత బావుగారు మాకు హామీలు ఇచ్చారు, ఆయన చేస్తారన్న గ్యారంటీ ఉందండి, గవర్నమెంట్ వస్తుందన్న గ్యారంటీ కూడా మీకు ఇస్తున్నానండి। మీరు అందరూ కూడా ప్రార్థనలో కూడా పెట్టుకోండి, అందరికి ధన్యవాదాలండి। అందరు గట్టిగా చప్పట్లు కొట్టి సంఖ్యభావం నిలపాలి, ఎందుకంటే కుటుంబాన్ని వేధించారు, లొంగ తీసుకునే దానికి ప్రయత్నించారు। ఆ రోజు తల్లిదండ్రులే నిలబడి ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పిన తర్వాతనే కూస్తో కాస్తో కేసు ముందలకెళ్ళింది, మనందరం ఆ రోజు చూసాం। కుర్రోడు మంచి భవిష్యత్తున్న కుర్రోడిని అతి కిరాతకంగా కొట్టి చంపేశారు। చంపేసిందే కాదు, శవాన్ని బండ్లో వేసుకుని ఇంటికి వచ్చి శవం అక్కడ పడేసి యాక్సిడెంట్ అయిన తర్వాత కాపాడడానికి నేను ప్రయత్నించాను, కాపాడలేకపోయానని కుటుంబానికి అబద్ధం చెప్పిన వ్యక్తి అనంతబాబు। ఆనాడు నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబానికి అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ। ఈ సభాముఖంగా తల్లికి హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేస్తాము, దీని వెనకాల ఎవరెవరున్నారో అని అనంతబాబుతోనే కాదు ఇంకా ఎవరెవరున్నారో, కేసుని తప్పుదారి మళ్లించడానికి ఎవరెవరు ప్రయత్నించారో వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ తల్లికి నేను హామీ ఇస్తున్నా। నా పేరు రామ్జీ అండి, నేను పివి రామ్ మాల్మహనాడు కొత్తపల్లి మండలం జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను సార్। అయితే మీరు ఈ యువగళం పాదయాత్రలో భాగంగా మరి దళితులకి కూడా టైం కేటాయించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక కొంత సమయాన్ని మాకు వెచ్చించారు సార్, నిజంగా మీకు జైబీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్। అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత అనేక దళిత కష్టాలు వినుంటారు, ఇబ్బందులు తెలుసుకున్నారు, దాన్ని సానుకూలంగా కూడా స్పందించారు సార్, మీరు చక్కగా కూడా మాట్లాడుతున్నారు। అయితే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగడానికి ముఖ్యంగా మా దళిత ఓట్లే సార్, వేరే వేరే ఓట్లు ఉన్నా కానీ మా ఓట్లు వేస్తేనే ఏ పార్టీ అన్నా డిసైడ్ అవుతుంది। అలాంటి మా ఓట్లు వేసిన తర్వాత మాకు కొత్తగా ఏ పథకము ఇతను తేకుండా ఉన్న పథకాలు 27 పథకాలు రద్దు చేసాడండి। రద్దు చేసేసి మళ్ళీ ఈయనేమంటాడండి, మీ దళితుల మాలలో మా మేనమామలని గొప్పలు చెప్తాడు, గొప్పలు చెప్పి ఆ నవరత్నాలు ఎరగా చూపించాడు. ఎరగా చూపించి మొత్తానికి అధికారం చేజిక్కించుకొని మమ్మల్ని ఏ విధంగా వెన్నుపోటు వేయాలో చేశాడు. మొత్తానికి మేము ఏ దిక్కు లేదు ఇంకా చెప్పుకోవడానికి. ఆ విధంగా చేసి మేము ఈ 27 పథకాలు రద్దు చేసేసా స్వామి, నువ్వు ఈ దీని మీద యాక్షన్ తీసుకుంటే మొత్తం వాన గుర్త చూడండి, దేని మీద వర్షం దేని మీద గుర్తుందండి, దున్నపాతి మీద గుర్తుందండి. ఆ వాన కురుస్తుంటే పట్టించుకోదు, ఒండిగా ఉంటుంది అది. అలాగే అతను వ్యవహరిస్తున్నాడు. అందులో 4 క్వశ్చన్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. పథకాలు అన్నీ చెప్పకూడదు కానీ చెప్పలేదు, టైం లేదు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్ అమలు చేయట్లేదండి. రెండోది ఎస్సీ కార్పొరేషన్ దగ్గర బ్యాంక్ లింక్ లోన్స్ అండి, 60% బ్యాంక్ లింక్ ఇస్తుందండి సబ్సిడీ. ఉన్న సబ్సిడీ ఎస్సీ కార్పొరేషన్ ఇస్తుంది, 40% బ్యాంక్ ఇస్తుంది సార్. దాంట్లో NSFDC లోన్ ఉంది సార్, మళ్ళీ డైరెక్ట్గా బ్యాంక్ ఎస్సీ కార్పొరేషన్ ఇస్తుంది. వెహికల్ లోన్స్ ఇస్తారు సార్. అది ఎలా అంటే ఇప్పుడు డ్రైవర్ ఉంటాడు సార్ కారుకి, గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. ఎలాగనుకుంటున్నారు, అతనే ఓనర్ ఆ కారుకి, నేను ఓనర్ అయ్యా అని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉండేదండి. మొత్తం తీసాడు సార్, అది లేదు. మూడోది ఏంటంటే ఎస్ఐండ్ భూములు, ఎస్ఐండ్ భూములు మొత్తం స్వాధీనం, ఇంకా అడిగితే కేసులు. లాస్ట్ ఏంటంటే సార్ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ లేరని జనరల్ కేటగిరీకి మార్చేస్తున్నారు సార్. మేము ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. అతను వచ్చాడు లాస్ట్ పాదయాత్ర చేశాడు, హామీలు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. అతను చెప్దామన్నా వినడు, చేయడు. ఇప్పుడు మీరు కూడా అదే విధంగా అధికారం చేపట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు నెగ్గుతారు సార్, ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. మీరు ఆయనకిలాగే వదిలేసి మమ్మల్ని పక్కకు పెట్టేస్తారా లేకపోతే కొనసాగిస్తారా, మీ సమాధానం ఏంటి సార్? $2014 తెలుగుదేశం పార్టీ చాలని ₹200 పెన్షన్ ₹1000 చేస్తాననింది. 2000 చేస్తామని చెప్పలేదు, కానీ చేశాం. ప్రమాదంలో ఎవరన్నా చనిపోతే బీమా ఇస్తామని మేము మేనిఫెస్టోలో పెట్టలేదు, కానీ చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పసుపు కుంకం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ అందజేశాం, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. సబ్ ప్లాన్ సక్రమంగా అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదు, కానీ చట్టాన్ని పకడబందిగా అమలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 200 యూనిట్ల కరెంట్ ఆనాడు ఉచితంగా ఇస్తారని చెప్పి చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. తమ్ముడు ఇప్పుడే అన్నాడు, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో కేవలం బండ్లు కొనుక్కుంటమే కాదు, ఓనర్ కమ్ డ్రైవర్గా ఏర్పాటు చేసి ఉపాధి కల్పించామని. అక్కడతో ఆగలేదు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు అంటే మట్టి పనులు కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్గా జేసీబీ ఓనర్కి, ఇటాచి ఓనర్కి ఇవ్వాలని జియో జారీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ప్రభుత్వానికి ఒకవేళ వాహనాలు అవసరం ఉంటే ముందల కార్పొరేషన్ ద్వారా ఎవరికైతే లోన్ ఇచ్చి వాహనాలు కొనుగోలు చేశామో వాళ్ళకి పని కల్పించాలని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నా వయసు 40 సంవత్సరాలు, ఇంకా దాదాపు 4 దశాబ్దాలు ఆంధ్ర రాజకీయాల్లో ఉండాలని నా కోరిక. సైకో జగన్ లాగా ఊరికి ఒక హామీ, నియోజకవర్గానికి ఒక హామీ ఇచ్చి రేపు పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేనే లేదు. ఇచ్చిన ప్రతి హామీ తప్పకుండా అమలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. జై భీమ్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అన్నం దాకా నుంచి జేసీబీ అంటున్నాడు. అన్న, మా జగన్మోహన్ రెడ్డి గారి లాగా, మా సైకోలాగా సింపుల్గా రోజుకు ₹30 ఇవ్వకుండా మీరు ₹30 లక్షల విలువ చేసే జేసీబీ ఎందుకు ఇచ్చారు? అసలు ₹30 లక్షల జేసీబీ ఇవ్వటమే కాకుండా మళ్ళీ మట్టి పనులు కానీ ఏమైనా పనులు చేస్తే ఆ కాంట్రాక్ట్లో ఈ ఎస్సీ ఎవరైతే ఈ జేసీబీ ఓనర్ ఉన్నాడో వాళ్ళకి ఇవ్వాలని రూల్ తెచ్చేటట్టు. ఈ విషయం ఇప్పటిదాకా నాకే తెలీదు. నాకే తెలియకపోతే ఇక మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎంతమందికి తెలుస్తుంది? చేసిన పని చెప్పలేకపోవటం, చెప్పలేదు ఎందుకంటే అది మా బాధ్యత అని భావించారండి. ఇంకోటి కూడా, ఇప్పుడు జగన్ అన్న ఏదో బియ్యం బళ్ళు ఇచ్చాడు. బియ్యం బళ్ళు అందరికీ, ఎస్సీలకు వాళ్ళకే కాదు, బియ్యం బళ్ళు ఇచ్చాడు. బియ్యం బండి ఇస్తే సరిపోద్దు కదన్నా, నువ్వెందుకన్నా ఇన్నోవా కార్లు ఇచ్చావు? ఆ కారు ఎక్కడ పెట్టినా 70,000 తెచ్చేద్ది. జగన్ అన్న సింపుల్ గా 30 రూపాయలు ఇస్తాను అంటాడు మాకు, మీరేమో నెలకి 70,000. ఇక ఇటాచి అంటే ఆ మిషన్ ఏదైతే ప్రొక్లైనర్ ఉందో అది నెలకి 1,00,000, 2,00,000, 3,00,000 కూడా ఉంటది. అంటే మనోడు మన కాళ్ళ మీద నిలబడడంతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పించే అవకాశమో తెలుగుదేశం పార్టీ ఇస్తే దాని మొత్తాన్ని పోనీ అవి కంటిన్యూ చేస్తూ 30 రూపాయలు ఇచ్చాడంటే అర్థం ఉంది. అవన్నిటిని క్యాన్సిల్ చేసి 30 రూపాయలు ఇస్తే అది మోసమని ఇంకా మనం తెలుసుకోలేనంత అమాయకులమా? ఇప్పుడు అన్న చెప్పాలి నాకు, మాకు 30 రూపాయలు చాలు, మాకు ఆ బియ్యం బండి చాలు. మిమ్మల్ని ఎవరు అడిగారు అసలు? ఏమో మనకి ఆత్మగౌరవం ఉండదా? ఉంటుందా ఉండదా? ఏదో బండ్లు ఇస్తాం కాదు, తోపుడు బండ్లు ఇస్తాం కాదు, పని చేస్తాం కాదు, ఒక ఆత్మగౌరవంతో పనిచేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచన. అందుకే ఆనాడు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా జేసీబీలు ఇచ్చి పని కూడా కల్పించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అంతెందుకు నేను పాదయాత్ర చేస్తుంటే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంలో కుర్రోడిని కలిసా. అతను ఏంటి ప్రభుత్వంలో ఎలా ఉంది పరిస్థితులు అంటే ఎవరికి చెప్పుకోవాలి నా బాధలు అన్నాడు. నాకే చెప్పన్నా, మీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు నాకు 3 బండ్లుండే, హాయిగా నడిపించుకున్నా. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ 3 బండ్లు అమ్మేసుకుని నేను డ్రైవర్ అయిపోయామని అని చెప్పే పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వ ఆలోచనలో పేదవాళ్ళు ఎప్పుడూ పేదరికంలో ఉండాలి, మేమిచ్చే పప్పు బెల్లాల పైన ఆధారపడి ఉండాలి. కానీ మన ప్రభుత్వ ఆలోచన పేదవాళ్ళని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకురావాలి. అందుకే ఆనాడు ఇన్నోవా కార్లు కానీ, హితాచి కానీ, జేసీబీలు కానీ ఇవన్నీ అందజేసి పని కూడా కల్పించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆత్మగౌరవంతో బతకాలి, తల ఎత్తుకొని తిరగాలి. ఊర్లో ఒక ఇన్నోవా కారు నాకుంది, ఇట్లా నేను ఇన్నోవా కారు పైన ఆధారపడి ఉన్నానని చెప్పుకుంటే దాని నుంచి వచ్చే గౌరవం మన గ్రామంలో వేరే రకంగా ఉంటుంది. ఆ ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమం పెట్టారు. ఆ ఆలోచనతోనే విదేశీ విద్య అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో తెలుగుదేశం ప్రభుత్వం కేవలం సంక్షేమమే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దే లక్ష్యంతో గతంలో పనిచేశాం, మళ్ళీ పనిచేస్తామని ఈ సభాముఖంగా మా దళిత సోదరులు నేను తెలుపుతున్నాను.